మన కళ్ళ ముందంతా కనపడుతున్నాయి. ఎక్కడ విజిబుల్గా ఎక్కడ లేదు. ఇంతకుముందు క్వశ్చన్ చేసినట్టు అంటే డెవలప్మెంట్ ఏంటి, ఇది కాక ఏ డెవలప్మెంట్. ఇది డెవలప్మెంట్ కాబట్టి మీరు ఏ ఇండెక్స్లు తీసినా నేషనల్ ఇండెక్స్లో మనం టాప్లో వస్తున్నాం. ఇది రియాలిటీ చెప్పడానికి మనకి ఇంతుంది. అయితే బండలు వేయడానికో మీరు చెప్పిందే చెప్పి గోబెల్స్ లాగా ఏదైతే నానుడి ఉందో మాట్లాడిందే మాట్లాడి మాట్లాడిందే మాట్లాడి వాళ్ళకు వాళ్ళు ఇదే నిజం అని చెప్పి దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని మనకు రోజు ప్రశ్నలు వేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి. ఈయన ఆ పని వదిలి నిజానికి నా గత ఐదేళ్లలో ప్రజల్లో తిరిగి తాను ఇన్నాళ్ళు చేయలేని దానికి క్షమాపణలు చెప్పుకొని ఇదో నేను ఇది చేస్తాను సిన్సియర్గా అని ప్రజల్లో మమేకమైతే అది సరైన పద్ధతి. కానీ ఆయనకు ఆ విద్యలు తెలియవు. ఎందుకంటే ఆయన వచ్చిందే డైరెక్ట్ నేరుగా రాలే, మామను దించి కబ్జా చేసుకుని వచ్చిన అధికారంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఆయనకు అధికారం అంటే అది అది ఒక హక్కుభుక్తంగా ఫీల్ అవుతారు తప్ప అది ఒక బాధ్యత. మనం అన్నీ చేసి జనమాశీస్సులు కోరాలి. మనకు ఇచ్చేది ఐదేళ్ల కాల పరిమితి, ఈ ఐదేళ్ల తర్వాత మళ్ళీ జనం దగ్గరికి వెళ్ళాలి అనేది లేదు. వెళ్ళే టైంకి ఏదో ఒకటి చేయొచ్చు, అతుకులు బొంత కుట్టచ్చు ఈ పక్క నుంచి ఆ పక్కకు. వీళ్ళందరినీ కోయేసుకొని తనకున్న మీడియా పవర్ యూజ్ చేసేసి జనాన్ని మళ్ళీ భ్రమలో పెట్టేసి మళ్ళీ పవర్లోకి రావచ్చు అనే కుట్రపూరితమైన ఆలోచన తప్ప ఆయనకు నిర్మాణాత్మకంగానో లేకుంటే హెల్దీ రాజు ఆరోగ్యకరమైన ఆలోచనలు కానీ అసలు లేవు. అందుకే ఇప్పుడేం చేస్తున్నాడు, ఫస్ట్ టైం అనుకుంటా ఇంతకుముందు పెద్దలు ఎవరో అంటున్నారు, దేశంలోనే తొలిసారి ఈ ఎక్స్ట్రీమ్ నుంచి ఆ ఎక్స్ట్రీమ్ ఒక్క నక్సలైట్లు మాత్రమే లేరు. ఎందుకంటే వాళ్ళు ఎన్నికల్లో లేరు, ఉంటే వాళ్ళని కూడా ఎట్లా అట్లా వేసుకునేవాడే. బీజేపీ నుంచి కాంగ్రెస్ వరకు ఏదైనా తన స్లీపర్ సెల్స్నన్నా ఓపెన్ చేశాడు, తన ఏజెంట్లన్నా అక్కడ పెట్టాడు, లేకపోతే వాళ్ళనే లోపరుచుకుని ఏదో రూపంలో తీసుకొచ్చుకున్నాడు. తనకు ఏ టు జెడ్ మొత్తం అన్ని టీములను తయారు చేసుకొని నేరుగా యుద్ధానికి వస్తున్నాడు. ముందంతా వాళ్ళని పెట్టుకున్నాడు, వెనక ఆయన ఉన్నాడు. అందుకే రోజు కన్ఫ్యూజింగ్ కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్ వేస్తున్నారు. అయితే ఈ వైపు నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు మనకు ఈ 4 కోట్ల ఓటర్లు 5 కోట్ల మందిలో 4 కోట్ల ఓటర్లు 4 కోట్ల ఓటర్లలో కనీసం 60-70% డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారితో నేరుగా ఒక ఆత్మీయ బంధం ఏర్పడింది ఈ ఐదేళ్లలో ఈయన చేసిన మేళ్లతో. దీన్ని ఎవరు కదల్చలేరు. రేపు బూత్ లేకపోయి ఓటు వేసేది వాళ్ళు, వాళ్ళకు తెలుసు జగనన్న ద్వారా ఏమందుకున్నాము, వరుసగా ప్రభుత్వం ఎంత సపోర్ట్ చేసింది, తమ బిడ్డలకు ఆరోగ్యం పరిస్థితి బాగాలేకపోతే హాస్పిటల్కి పోతే ఎంత బాగా చూసుకున్నారు, స్కూళ్ళకు పోతే లేటెస్ట్ ఇంగ్లీష్ మీడియం ద్వారా ఎట్లా ఇది ఎడ్యుకేషన్ నడుస్తుంది, పిల్లలు ఎంత బాగా పెరుగుతున్నారో వాళ్ళకి తెలుసు. కాబట్టి రేపు ఖచ్చితంగా బూత్లోకి పోయాక ఇటువైపు ఫ్యాన్ గుర్తు మీదే వాళ్ళ ఓటు ఇది పడుతుంది, దాంట్లో ఎలాంటి ఇది లేదు. అయితే ఈ మధ్యకాలంలో కన్ఫ్యూజ్ చేయడానికో ఇంకోదానికో ప్రచారంతో వాళ్ళు హోరెత్తిచ్చేదాన్ని తట్టుకోవడానికి మనం అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికలంటే ఎలాగే సీరియస్నెస్ ఎంత సీరియస్నెస్ ఉంటుందో దాంతో పూర్తిగా మనం ముందుకు సాగాలి, ప్రచారం చేయాలి, కలిసికట్టుగా సాగాలి. ఎక్కడ చిన్నపాటి వీటి కూడా అవకాశం ఇవ్వలేకుండా పోవాలని కోరుతూ అట్ ది సేమ్ టైం ఈ విజయవాడకు సంబంధించినంత వరకు ఈరోజు ఒక విషయం అయితే చెప్పాలి. విజయవాడకు సంబంధించినంత వరకు రండి, అయోధ్య రామరెడ్డి గారు ఇప్పుడే వచ్చారు, రండి కూర్చోండి. ఈ విజయవాడకు సంబంధించినంత వరకు చిన్నది ఇంతకుముందు నాన్నగారు ఎక్కువ మెన్షన్ చేశారు, ఇక్కడ జరిగింది మిగిలినవన్నీ అక్కర్లా. మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో రాష్ట్రం కానీ మిగిలినవి కానీ ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయి రూరల్ ఏరియాస్ తీస్తే, ఇది ఇంత పెద్ద సిటీ, పొలిటికల్లీ చైతన్యవంతమైన సిటీ. 14-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు దీనికి ఏం చేశారు, దీనికి ఉరి వేశాడు, గుంటూరుకు విజయవాడకు ఉరి వేశాడు. మధ్యలో 29 గ్రామాలు ఏదైతే ఉన్నాయో 33,000 ఎకరాలు ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ స్టార్ట్ చేశారు, దానికి అమరావతి అనే పేరు పెట్టి తద్వారా 1,00,000 కోట్లు కొన్ని భవిష్యత్ తరాలకు తగినట్టు ఇచ్చేయడానికి ఒక భారీ కుట్రకు తెరలేపారు. కాకపోతే అది లేకపోతే ఒకటే క్వశ్చన్, 14-19 మధ్య చిన్న డెవలప్మెంట్ కూడా విజయవాడలో ఎందుకు జరగలే, ఒక ఫ్లైఓవర్ ఎందుకు పూర్తి చేయలేకపోయాడు ఆయన. ఎప్పుడు మేము వచ్చినప్పుడు అనుకునే వాళ్ళం ఈయన ఇంత మాట్లాడుతున్నాడు కనకదుర్గ ఫ్లైఓవర్ ఎప్పుడూ సగమాగా ఆగిపోయినది. అలాగే కరకట్ట రోడ్డు సింగిల్ రోడ్డు నుంచి డబుల్ రోడ్డు ఎందుకు చేయలేకపోయాడు. ఇవన్నీ వదిలేసి ఈ కృష్ణా రివర్ మీద ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి వచ్చిన ఏదైతే బ్రిడ్జి ఉందో అది ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చిన బ్రిడ్జి, దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోయాడు. అలాగే బైపాస్ రోడ్ దీని గురించి సంబంధించి చేయలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక రిటైరింగ్ వాళ్ళ రోజు కంప్లీట్ చేసింది, ఆయన ఎందుకు చేయలేకపోయాడు. నేను రాష్ట్రం అంతా అడగట్ల
व्यवस्थल गुरी अड़गट విజయవాడ సిటీకి సంబంధించి ఎవరు దిగినా గన్నవరం నుంచి ఆయన అనుకున్న భ్రమరావతికి పోవాలనుకున్నా కూడా ఇట్లా పోవాల్సిందే కదా పోవాల్సినప్పుడు విజయవాడ సిటీ